Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Avanti Srinivas garu, adhyaksha, mano, rendu rojula nunchi ee drama chustunnam. Ekkada Jagan Mohan Reddy gariki manchi peru vastundo, ekkada oka nimishana, ekkada ee schemes anni prajalaki velthayo, nenna chusam English medium gurinchi చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్ళింది, డిస్కషన్ అయింది, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజున కొన్ని మంచి బిల్స్ ఉన్నాయి. ఈయన వచ్చిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక మంచి పని చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు, ఏదో ఒకటి గలాడ సృష్టించాలి, ఏదో ఒకటి రచ్చ చేయాలి. అది కాదండి, మనం శాసనసభలో ఈ రోజున మీరు చూశారు ఇక్కడ నేను ఏమంటున్నాడు, ఆయన ఉన్మాద అనేది అన్పార్లమెంటరీ కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం. ఉన్మాదం అన్పార్లమెంటరీ కాకపోతే మీకు కూడా చాలా ఓడిస్తున్నాయి. ప్రభుత్వం మాది ఓడిస్తుందా మీద ఓడిస్తుందా అర్థం కావట్లా. మీరు బెదిరిస్తే బెదిరిపోతారా? ఏమంటున్నాడు, రాజశేఖర్ గారిని చంపేశారు నువ్వెంత అంటున్నాడు. అంటే మీరే చంపేశారా రాజశేఖర్ గారిని? అంటే ఈయన ఏది చెబితే అది నమ్ముతారు ప్రజలు అనుకుంటాడు. ఆయన ఆనాడు 30 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. శాసనసభలో ఎలా ఉండాలి, శాసనసభ బయట ఎలా ఉండాలి ఆయనకు తెలియదు. ఆయనతో పాటు ఉన్న బుచ్చి చౌదరి గారు, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఏంటంటే రోజు ప్రజల ధనంతో వీళ్ళు ఇష్టం పబ్లిసిటీ చేసుకుంటారా? వీళ్ళు రోజు ఇక్కడ రావటం, పరికమాల విషయాలు తీసుకుంటూ భాషలు కూడా అన్పార్లమెంటరీ కాదండి. ఏంటి ఆ భాష ఏంటి? ఆయన 40 ఏళ్ళు అని భారతీయ ఇంగ్లీష్ రాదు, మరి ఆయన ఇంగ్లీష్ తెలుగు చెప్పండి. ఆయన ఆయన చాలా నిష్ణాతుడు. ఆయన ఆయన ఎవరంటే హైటెక్ అంటాడు, ఎవరంటే హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు, ఐటీ నేను తెచ్చానంటాడు, బిల్ కట్ట నేను తెచ్చానంటాడు. ఆయన ఏంటంటే భాష ఎవరిని, ఒక మార్షల్స్ అంటే భద్రత ఉన్న వాళ్ళని, మన భద్రత కల్పించే వాళ్ళని ఆయన ఇమీడియట్ గా సార్ తక్షణ క్షమాపణ చెప్పాలి సార్. ఎందుకంటే ఉద్యోగస్తులంటే ఆయనకి గట్టదు కాబట్టి తక్షణ క్షమాపణ చెప్పాలి.